ఏంది బేట? ఏంది ఆడుకుందమ్మా? అమ్మా లేవే. ఓయ్ అట్లా కూర్చున్నావు? ఎట్లా కూర్చున్నావు తెలుసా? జపం చేస్తా చూడు. జపం చేసినట్టు కూర్చోలే. దొంగ జపం కదా బేట. సరే ఎట్లున్నా అని అడిగావు ఇంకోసారి. ఏమంటున్నా? చెప్పులు చెప్పులు పల్లా నేను. ఏమనుకుంటున్నావు అన్నావా లేకపోతే ఏంది? అట్లా కింద వచ్చినావు? ఏడుస్తున్నావు ఏంది? ఓయ్ ఆగబేట, నువ్వు రిమోట్తో దిమాగ్ ఖరాబ్ చేస్తావు. దిమాగ్ ఎందుకు ఖరాబ్ చేస్తున్నాను? దెబ్బ దెబ్బ పడుతుంది నీకు. దెబ్బ ఏంది? కిసి డాడీ, కిసి పప్పి బేట, పప్పి పప్పి డాడీ పప్పి మన బా. వద్దు బేట, గలీజ్ గలీజ్ అట్లా నేర్చుకోవద్దు, అట్లా ఇట్లా నేర్చుకోవద్దు. ఓకే, సేవిత ఈజ్ ఎ గుడ్ గర్ల్, సేవిత ఈజ్ ఎ గుడ్ గర్ల్. రాకాశి కంపల్ లొల్లి పెట్టుకునేదానా? వినబడుతుందా? దానికి తెలియదు నేను రికార్డ్ చేస్తున్న సంగతి. రికార్డింగ్ చేస్తున్నా. ఎందుకు అట్లా చేస్తున్నావు బిడ్డ? అదో నీ మమ్మీ కూడా అట్లా చేస్తున్నావు, నువ్వు కూడా అట్లా చేస్తున్నావు. సన్న గొల్లులు ముళ్ళులు మీకేం తెలుసు? అన్నీ మాకే తెలుసు. ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఏం రాదు. అవును మళ్ళీ అంటే నేను ఈ బతుకు బతికి రాలే, అర్థమవుతుందా? నేను మంచిగా బతికిన కాబట్టి నాకు కూడా వెళ్ళా కూడా మంచిగా బతకాలి, అందరిలో ఉండాలని ఏముంటది, ఏదైనా ఉంటది ఉంటది కాబట్టి పట్టు రాకుండా మాట్లాడుతున్నా. అందుకే నువ్వు ఈసారి అంటే చెప్పు తీసుకుంటాని చంపు, అర్థమవుతుందా? ఇంత మందు తెచ్చిపోయి చీమిడి వచ్చింది ఇక్కడ ఇట్రా, ఇక్కడ చీమిడి వచ్చింది కదా తీస్తా. మీకు అట్లా ఉందా? లేదు, ఇది లేచి కొట్టుకుంటుంది అని మాట్లాడుకుంటాను. అవి బేట దిగుతావా నువ్వు మంచం దిగుతావా? అమ్మా అట్లా ఆలోచిస్తారు, ఎట్లా ఆలోచిస్తారు? ఇక్కడికి నేను వాడేసి వస్తే ఇక్కడికి వచ్చి
చెత్త నేను వాడేసేస్తాను కదా. వదిలి ఫస్ట్ నువ్వు జల్లు పెట్టాక అర్థమైంది. ఏమైంది ఇప్పుడు? నన్ను పట్టుకొస్తున్నావా ఇప్పుడు? నీకేమైతుంది? నీకేమైతుంది చెప్పు. చాటి ఇలా కొట్టేది అంటే నేను ఇలా కొట్టినా నువ్వు ఇలా కొట్టినావా? ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు కొండి, నేను పట్టుకున్నానా? ఇగో ఇరో కొట్టింది. చెత్త చాటి ఇలా కొట్టింది ఎవరు ఇప్పుడు? ఎవరు ఇలా కొట్టింది? నువ్వే చెప్పు న్యాయం. ఎవరు ఇలా కొట్టా నువ్వు చెప్పు. ఎవరి కొట్టిన ఇప్పుడు? ఇగో పాడే మళ్ళా చెత్త పాడేస్తా పాడేస్తా అంటే ఇక చెవికి తీసుకొని చెత్తకబెట్టు. ఒక చాటనేమో స్నో వీర కొట్టింది, ఒక చాటనేమో నువ్వు ఇర కొడుతుంది ఇప్పుడు. ఇర కొట్టింది కదా మమ్మీ. మమ్మీ ఇర కొట్టిందా? ఎవరు ఇర కొట్టింది ఇప్పుడు? నేనా? నేను ఇర కొట్టినా? ఎవరు చెప్పారు? ఇదే ఎవరు ఇర కొట్టారు? ఇగో ఇట్లా పడేసి వస్తున్నా. దిగుతావు కిందికి, మళ్ళా పోయిన తర్వాత చుట్టుకొస్తావు. ఎవరు లేరు ఇంట్లో? ఈ కాల్ నన్ను నేనే మరచిన నీతోడు విరహాన తో ఈనాడు. ఏ రాణి, నీతో మాట్లాడింది ఇక్కడ మేము కథలు తింటున్నాం. ఏమైంది? సారీ సారీ, ఇంకోసారి అననులే. అనను అనను బేట, అనను బేట, ఇంకోసారి అనందా. బాగుందా? వేడిగుందా? కళ్ళు వేడిగున్నాయా? చలికాలం కదా. కాదు, నన్ను జాడకట్టతో కొట్టి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కొట్టినావు మళ్ళా? నేనేం రాలేను. ఏమన్నా అన్నం ఏంది? ఎట్లా చేసుకున్నావు? అది బొమ్మలాగా ఏమో అన్నా అంతే. నేను ఎత్తి వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? నేను ఏమన్నా ఇంత మజాక్ చేసినట్టు మాట్లాడిన తప్ప 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 ఇట్రా 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 ఏ ఇట్రా అదే కర్చికాయలు తెచ్చినా బజ్జీలు వేసుకుందాం మనం. ఓకేనా? ఓకేనా? గరం గరం ఉన్నావు కదా నువ్వు, బజ్జీలు వేద్దాం. ఏమంటున్నావు? ఎందుకు రావద్దు? కళ్ళు ఏమంటలే మమ్మీని? ఏమంటలే నేను? ఇట్రా ఏం కథలు పడుతున్నావా? నాతో లొల్లి లేకపోతే కుండబుద్ధి కాదు. లొల్లి పెట్టుకోవాలని నీతోని మంచి లొల్లి పెట్టుకుందామని. మీరు లొల్లి పెట్టుకుంటారు గారు, నేనే లొల్లి పెట్టుకొని అది చేస్తున్నా. కూర్చో ఇడ కూర్చో. మాట్లాడేసి ఊకే ప్రశాంతం కలుస్తా.
ఏం మందు కావాలి? రమ్ము కావాలన్నా, ఇసుకి కావాలన్నా, ఇసుకు కావాలన్నా, లేకపోతే కోటర్ కావాలన్నా, బియర్ కావాలన్నా, లేకపోతే అదేమంది అది అది అదే అదే మా కోటర్ పేరు ఏం పేరు అబ్బా, మెన్షన్ హౌస్ కావాలన్నా, ఏం కావాలి చెప్పు. ఏ నీ అవ్వా, ఏం కథలు పడుతున్నావా? ఇక్కడ చూడు, జరుగు, గురకాయించు చూడు, ఈ గుడ్లలా జరుగు, మర్చంగా జరుగు, కాదు గురకాయించు చూడు, లేకపోతే నీ గుడ్లలా అంగన్వాడి గుడ్లు కొట్టి వస్తా చూడు, అర్థమవుతుందా? జరుగు, నాకు చేతులు మంటలేసినాయి. ఎందుకు మండుతున్నాయి? ఏమైంది చెప్పు, చాట ఎందుకు కిర కొట్టినావు? బల్షి చాట ఎందుకు ఇర కొట్టినవే? బల్షి అంటున్నా కదా, బల్షి ఇర కొట్టినావు? బల్షి ఇర కొట్టిన. ఇంత లావు ఇంత లావు ఏమైంది? కెమెరా చూసినావా? ఎట్లా అనిపించింది? నేను ప్రాంక్ చేసిన చెప్పలేదు. ఎట్లుంది ఎట్లుంది చెప్పు మేడం, చెప్పా ఎట్లుంది చెప్పు. అదో ఇగో ఈ కెమెరాను చూసింది, అటు ఇటు చూసి కెమెరాను చూసింది, చూసి కథలు పడుతుంది, ఇంకా నన్ను కథలు పడుతుంది అది. చెప్పే చెప్పు, సబ్స్క్రైబర్స్ ఫ్రాంక్ లా అవన్నీ మాట్లాడుకోరు, నాకు ఫ్రాంక్ లాక్ ఏం లేదు, నాకు నిజం లాగానే ఉంది. సబ్స్క్రైబర్స్ ఏం చెప్తావు చెప్పు, జరగన దొమ్మ చూడు, దొమ్మ చూడు, ఇక్కడదా ఇక్కడదా, ఏ ట్రావే ట్రా అని చెప్పిన ఆడ ఆడ సబ్స్క్రైబర్స్ ఏమన్నా చెప్పు. నేనేం చెప్తే ఏం చెప్పను, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, మన వీడియో నచ్చితే లైక్ చేయమను, ఫ్రాంక్ నచ్చిందే మాడు. అరే నన్ను వద్దు, ఫ్రాంక్ గోన్ రాంగ్ అని పెడతారు కదా, ఇదేనా రాంగ్? సరే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని చేతులు మొత్తం వాష్ అయినాయి, షాట్ అయితే ఇరిగిపోయింది మా ఇద్దరి మధ్యలో చెత్త చాట. ఓకే అండి, బాయ్.